ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోత్సవ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభోత్సవ కార్యక్రమంలోని ఈ వార గ్రహ పరామర్శల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి. రాత్రి 7:15 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ. రాత్రి 12:19 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి బుధ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కేతు సంచారం అలాగే రవి శుక్ర బుధ సంచారం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కూడా గోచరిస్తుంది. వ్యాపారంగం వారికి ముఖ్యంగా నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి లాభిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. మహిళలకు ముఖ్యంగా ఈ వారం అత్యంత అనుకూలం. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ప్రతిఘటించేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ వారంలో బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం, రవి సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తున్నాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శుక్ర సంచారం కూడా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు కలిగిస్తుంది. భూ సంబంధిత లావాదేవీలు ఈ వారంలో అనుకూలతని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి అనుకూలతని ఆర్థికంగా కూడా సాధించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపారంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా వింటారు. రాహు సంచారం కూడా అనుకూలతను పెంచుతోంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులను ఢీ కొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభ్యమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు నిర్వహించగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. పట్టుదల పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు సుసాధ్యపడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది.
కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సుసాధ్యపడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తోంది. శని సంచారం అత్యంత ప్రతికూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. స్థిరం అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం, గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. కేతు సంచారం తృతీయ స్థానంలో అనుకూలంగా ఉంది. కాబట్టి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కొంతవరకు ఉపకరిస్తాయి. ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం ఆకస్మిక ప్రమాదాలను కలిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక విరోధాలు, సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా ఖర్చులకు దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలకు అయోమయ పరిస్థితులు ఉంటాయి. శ్రమ కూడా అధికమవుతుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని సమర్థవంతంగా విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితులు అత్యంత అనుకూలంగా ఉంది. రాహు సంచారం, కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే రవి శని బుధ సంచారం కూడా సామాన్యంగా ఉంది. ఆకస్మిక విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. స్నేహితులతోటి అలాగే భాగస్వాములతోటి కూడా విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకుని తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తే గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఇతరులకు ఉపకారం చేయడంలో ఏర్పడినటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయపతి వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ దుర్గాదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విస్మయాలు ప్రతికూలంగా లేకుండా అనుకూలతని సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతను కలిగిస్తాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. అయితే రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. విరోధాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ తిరిగి సద్దుమలుగుతుంది.
విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అయినప్పటికీ గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలకు వ్యవసాయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంతోష వార్తలు బలాన్ని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం కాబట్టి శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. పరాజయాలను అంగీకరించలేనటువంటి మనస్తత్వం ద్వారా పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకు తొలగిపోతాయి. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు విజయాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆధిక్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర దీపారాధన, శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి, విజయాల్ని కలిగిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం అనుకూలంగా ఉంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఈ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, అభివృద్ధి సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని వాటిని సాధించగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోగలుగుతారు. ప్రాముఖ్యతని పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. స్థానచలనం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా లభిస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం అలాగే శని యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలతని, ప్రాధాన్యతని కలిగిస్తుంది. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం, శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తున్నాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించి సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యాచరణ కొనసాగించి సమస్యల్ని దూరం చేసుకుని మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆధిక్యత సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఔన్నత్యాన్ని పెంచుతాయి. యోచించగా ఈ వారం
ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని సంపూర్ణ విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అధిక ఒత్తిడిని కలిగిస్తుంది, ఆర్థిక విషయాల్లో అలజడిని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి వివిధ రకాల ఒత్తిళ్లు, మానసికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. తృతీయ సంచారం రాహు సంచారం అనుకూలతని కలిగిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు తృతీయ రాహు ద్వారా మీకు లభిస్తాయి. కాబట్టి స్థిరమైనటువంటి చిత్తంతో అలాగే స్థిరమైనటువంటి బుద్ధితోటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారు వృత్తిపరంగా పొందలేకపోతారు. అసంతృప్తి కొనసాగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నంటి ఉంటాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉంది. రవి శనుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. జన్మస్థితిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా ఆకస్మిక విరోధాలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. శ్రేయస్కరమైనటువంటి కార్యాచరణ చేపట్టినప్పటికీ విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అధికమవుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తగ్గుతుంది. వ్యాపార విషయాల్లో ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కీచులాటలు ప్రారంభమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సందర్భోచిత నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహుకేతుడు సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. కుజ సంచారం, శుక్ర సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఆకస్మిక చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఆరోగ్యపరంగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, మంచి మంచి నిర్ణయాలు కలిసి రావాలని, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం పై అధికారులను కలుసుకోవటం, పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటం, వైద్యులను కలుసుకొని ఔషధాలు స్వీకరించటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురువుల దగ్గర మంత్రోపదేశం స్వీకరించడానికి కూడా ఆదివారం విశేషంగా అనుకూలిస్తుంది. సోమవారం తెలుపు రంగు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే వెండి వస్తువులు, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి సోమవారం అనుకూలం. అలాగే మంగళవారం సాహస కార్యాలు నిర్వహించడానికి అనుకూలం. అప్పులు తీర్చడానికి, సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి మంగళవారం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి మంగళవారం అనుకూలిస్తుంది. అలాగే బుధవారం వ్యాపార పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి, గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైన రోజు. గురువారం దైవ సంబంధమైనటువంటి పూజలు నిర్వహించి విశేషమైన ప్రయోజనాలు పొందటానికి, ప్రత్యేకమైన వ్రతాలు హోమాల ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందటానికి అనుకూలం. కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి గురువారం విశేషంగా సహకరిస్తుంది. శుక్రవారం నిశ్చయతాంబూలాలు స్వీకరించడానికి అనుకూలం. కళా సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి రచనా వ్యాసంగములకు శుక్రవారం అనుకూలిస్తుంది. సమస్త శుభకార్యక్రమాలు నిర్వహించడానికి శుక్రవారం అనుకూలం. శనివారం గృహంలో పనివారిని కొత్తగా నియమించుకోవటానికి, యంత్రాలకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి, గృహానికి సంబంధించిన మరమ్మత్తులు నిర్వహించడానికి అనుకూలం. ఇనుము, నూనె, మినుముల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనివారం విశేషంగా సహకరిస్తుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. అదృష్ట జాతకరీత్యా అరచేతిలో దాగిన నవగ్రహాల యొక్క ప్రభావం, అక్కడ ఏర్పడినటువంటి అత్యంత అదృష్టకరమైనటువంటి రేఖల యొక్క ప్రభావాన్ని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంత గొప్ప విశేష పరిజ్ఞానాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. అందుచేతనే అరచేతిలో అదృష్టం అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. అదృష్ట జాతకుని యొక్క చెయ్యి ఏ రీతిలో ఉంటుందో కూడాను అభివర్ణించడం జరిగింది. ఇక్కడ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పడానికి కొన్ని గుర్తులు కూడాను చెప్పారు. అరచేతిలో కొన్ని గుర్తులుంటాయి. ఆ గుర్తులు అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాయి. మనకి అదృష్టం వచ్చినప్పుడు ఆ గుర్తు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఆ గుర్తును చూసి అమ్మయ్యా అని చెప్పేసి మనం భావించడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గుర్తుల్లో గొప్ప విశేషకరమైనటువంటిది చిటికిన వేలు కింద ఉన్నటువంటి నిలువు గీత, అత్యుత్తమమైనటువంటి సంభాషణ చాతుర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. వీళ్ళు చెప్పేటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ధనం ఎక్కువగా సంపాదించడానికి కూడాను ఇది సహకరిస్తుంది. ఈ యొక్క చిటికిన వేలు పై భాగాన కింద నుంచి పై వరకు రేఖలు పోతూ ఉన్నట్లయితే వీరు గొప్ప మాటగారిగా ఉంటారు. వీరు చెప్పేటువంటి మాటల వలన ధన సంపాదన కూడా వస్తుంది. ఇవి బాగా సహకరిస్తాయి. అంతేకాకుండా ఉంగరం వేలు కింద గనక 8 గీతలతో స్టార్ గుర్తు కనుక ఉన్నట్లయితే వీరు తప్పకుండా ప్రపంచ ఖ్యాతిని కాంచడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. ఈ యొక్క రవిరేఖ కింద అన్నమాట. ఇటువంటి గుర్తు ఉండటం ప్రపంచ ఖ్యాతికి నిదర్శనం. ఈ నక్షత్రం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ చంద్రస్థానం అంటారు. ఈ చంద్రస్థానంలో గనక
నక్షత్రపు గుర్తు కనుక ఉంటే తమ మనసు చాలా చక్కగా చెప్పేటువంటి మాట కనుక వీరు విన్నట్లయితే, అంటే మనసులో ఉన్న మాటని వీళ్ళు ఆచరించినట్లయితే చాలా గొప్పవారుగా మారుతారు. నక్షత్రం అనేటువంటిది అధికార నియంత్రణకు కూడాను నైపుణ్యతను కూడాను సూచిస్తుంది. అధికారం తమ చేతిలో ఉంచుకొని పరిపాలన చేసేటువంటి లక్షణాన్ని ఇస్తుంది. గొప్ప గాయకులుగా కూడాను వీళ్ళు కీర్తించబడతారు. ఎక్కడ ఉండాలి నక్షత్రం అంటే గురుస్థానంలో ఉండాలి. గురుస్థానం అంటే ఏది? ఈ యొక్క చూపుడు వేలు కింద భాగం. చూపుడు వేలు కింద భాగాన గురుస్థానంలో నక్షత్రం గుర్తు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా గాయకులుగా రాణిస్తారు వీళ్ళు. వీళ్ళని నాయకులు కావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజాసేవ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, తత్వవేత్తలుగా కొత్త విషయాలు కనుక్కునేటువంటి వాళ్ళుగా కూడాను వీళ్ళు కీర్తించబడతారు. ఆయుష్ రేఖ లోపల కానీ బయట కానీ త్రిభుజాకారాలు గనక ఉన్నట్లయితే, ఇక్కడ ఆయుష్ రేఖ ఏదని చెప్పుకున్నాం, ఈ యొక్క గురుమౌంట్ నుంచి కింద భాగాన శుక్రమౌంట్ వద్ద దగ్గర నుంచి ప్రారంభమై చివరి వరకు ఉన్నట్లయితే ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖ మీద గనక త్రిభుజం అనేటువంటిది గనక ఆకృతి గనక ఉన్నట్లయితే, త్రిభుజాకారం చాలా గొప్ప సంపదను ప్రసాదిస్తుంది. అంటే ఊహించకుండా ధనప్రాప్తి కలుగుతుంది, గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అసలు అరచేతిలో అదృష్టం అంతా త్రిభుజాకృతిలోనే ఉంటుందండి. ఎవరికైనా అరచేతిలో కనుక త్రిభుజాకృతి ఉంటే వాళ్ళు తెలియకుండానే గొప్ప ధనవంతులుగా మారడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా అదృష్ట జాతక లక్షణాల్లో భాగాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతక అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవ. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. మాఘమాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ప్రత్యేకం. సూర్య ఆరాధన చేసినందువల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఇలాంటి ప్రశ్న వేసుకుంటే మాఘమాసంలోనైనా ఏ మాసంలోనైనా అనే రెండవ ప్రశ్న కూడా తప్పక ఉత్పన్నమవుతుంది. ఆదివారం నాడు ఆదిత్యుడిని అర్చన చేయాలి అని బోధించడంలో ఉండే అంతరార్థం మనకు అగ్ని పురాణం వివరిస్తుంది. విశేషంగా రథసప్తమి ఈ మాఘమాసంలోనే ఉన్న నేపథ్యంలో మాఘమాసంలోని ఆదివారాలు ఆదిత్యుని ఆరాధనకు మరింత అనుసరణీయమైనటువంటివి, ఆమోదయోగ్యమైనటువంటివి అని కూడా పురాణ విజ్ఞానం అభివర్ణిస్తుంది. ఆదిత్యుడు అనగానే నవగ్రహ మంటపంలో మధ్యలో ఉండే సూర్యగ్రహం అనే ఆలోచన మనకు కలుగుతుంది. వైదికంగా ఆదిత్యుడు అంటే ఒక్క మనకు నవగ్రహ మంటపంలో ఉండేటటువంటి ఈ సూర్యగ్రహం మాత్రమే అని కాకుండా విశాల విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి కాంతి అనే అర్థాన్ని ఆ వేదధర్మం బోధిస్తుంది. ఉదృత్యం జాతవేన సందేవం వహంతి కేతవ ధృజే విశ్వాయ సూర్యం అపత్యేత అజవో. ఈ క్రమంలో సూర్యుడు అంటే భౌతికంగా మనకు తెలిసిన ఈ సైన్సు ఆధునిక వైజ్ఞానికవేత్తలు సూర్యుడు ఒక నక్షత్రం, సూర్యుని చుట్టూ బుధుడు, భూమి, కుజుడు, అంగారకుడు ఇలా 15 గ్రహాలు తిరుగుతున్నాయి. నెప్ట్యూన్, యురేనస్, ప్లూటోతో పాటుగా ఇంకా మరికొన్ని 3 గ్రహాలను ఈ మధ్యనే మేము కనుక్కున్నాం. వాటికి K13, L11 ఇలా నంబర్లు పెట్టేశాం అని కూడా చెబుతూ ఉంటారు. అయితే వైదికంగా ఇలా సూర్యుడు అంటే ఈ ఒక్క సూర్యగ్రహమే కాదు, నక్షత్రమే కాదు, గ్రహము అంటే గ్రహించేది అని అర్థం. ఇది తెలిసిన సనాతన భారతీయ విజ్ఞానం విశ్వమంతా ఆవరించిన చైతన్యాన్ని ప్రాణశక్తిని సూర్యగ్రహం అని సంబోధించింది.
నానాలింగద్వాదుతో నానా సూర్యత్వం అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత్ ఊర్ధ్వం ఆతనుష్వ ప్రతనుష్వ అని పరాయితం వర్ణిస్తుంది. 8 సూర్యమండలాలు ఉన్నాయి మనకు తెలిసి. ఈ సైన్స్ వాళ్ళు చెప్పేటటువంటి నక్షత్రాలలో ఈ సూర్యుడు ఒకటిగా ప్రాక్సిమా శాంక్చువరీ అన్న పేరు గల మనకు సమీపంలో ఉండే దగ్గరలో ఉండే 2వ నక్షత్రం ఇలా ఒక పేరు పెట్టి కనుక్కుంటూ ప్రయాసపడుతూ ఉంటే సనాతన ఋషులు వైదిక ధర్మం తెలిసిన వారు ప్రాజ్ఞులు 8 సూర్యమండలాల వరుసలలో ఒక సూర్యమండలం మనం ఉన్నాం. ఈ సూర్యమండలాల ద్వారా లభించేటటువంటి కాంతి అంతా కూడా సూర్యతేజము సావిత్రి స్వరూపము అంటూ అభివర్ణించారు. ఈనాటి సైన్స్ దృష్టి కంటే సనాతన భారతీయ వైజ్ఞానిక పరంపర చాలా విస్తృతమైనది లోతైనది. అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఆ సూర్యమండలానికి సంబంధించినటువంటి వారాలలో ఆదివారం ప్రశస్తమైనది. ఇతర ధర్మాలలో ఆదివారం సెలవు, కానీ భారతీయ ధర్మంలో ఆదివారం నాడు ఉపాసనకు శ్రేష్టం. రవివారం అని ఈ వారానికి వేరు. నూతనంగా మంత్రజపం చెయ్యాలి అన్నా, ఎక్కడికైనా ప్రయాణాలు తలపెట్టాలి అన్నా, ఏదైనా కార్యక్రమాలను సంకల్పం చెయ్యాలి అన్నా, ధనాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి అన్నా, మాట వ్యవహారాలకు ఏదైనా కొసగైన రోజు అన్నా ఆదివారమే అంటుంది ఈ అధ్యయనోత్సవానికి సంబంధించిన విషయం. ఆదివారం నాడు నూనెతో చేసిన పదార్థాలను భుజించరాదు. వీటన్నింటి వెనుక అతల ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి అంటే ఆరోగ్యాన్ని కాపాడడమే. ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. 30 శ్లోకాలలో శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉండే 101వ సర్గలో ఆ విశేషాంశాలు ఏమిటి అంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రామచంద్రమూర్తి ఇనవంశకుల తిలకుడు, సూర్యవంశంలో ప్రభవించిన చక్రవర్తి. మనోబలం పెంచుకోవాలి అంటే అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశాడు. త్రిడాచమ్యు శుచిర్భూత్వ 3 ఆచమనం చేశాడు. ఆదిత్య హృదయం మంత్రాన్ని జపం చేసుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహంతో యుద్ధం చేశాడు, విజయం సాధించాడు. సూర్య ఆదిత్యో సౌరాష్ట్రాక్షరి మహామంత్రం లేదా సూర్య సంబంధితంగా ఉండేటటువంటి 12 అంటే 12 నామాలతో సూర్య నమస్కారాలు. పరాయితం అనే పేరు గల కృష్ణయజుర్వేదం 6వ ఉండేటటువంటి ప్రథమ ప్రశ్న భద్రం కర్ణే విష్ణునియామ దేవాహ అంటూ ఆరంభమవుతుంది. ఆపమాప భవసర్వాహ అస్మాదస్మాదితోమత అగ్నిర్వాయుష్ట సూర్యశ్చ ఇలా కొనసాగుతూ 130 పరసలతో సంవత్సరమేతద్వ్రతంచరేత్ ద్వవ్వా మాసౌ నియమ సమాసేనా తస్మిన్ నియమ విశేషాహ అంటూ పూర్తి అవుతూ ఉంటుంది. సంవత్సర కాలం పాటు కృష్ణ యజురారణ్యకంలోని ఈ మొదటి ప్రశ్న ఈ విభాగాన్ని అరుణం అన్న పేరిట సంబోధిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ఒక సంవత్సర కాలంలో 52 ఆదివారాలు శ్రద్ధగా ఈ అరుణమును విన్న ఎడల సమస్త వ్యాధులు పటాపంచలవుతాయి, మనోబలం పెరుగుతుంది అని కూడా పురాణ విజ్ఞానం అద్భుతమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. అయితే సంవత్సరంలో ఉండేటటువంటి 52 ఆదివారాలు కుదరని ఎడల కనీసంలో కనీసంగా మాఘమాసంలోని ఆదివారాలలో అయినా తప్పనిసరిగా ఏదైనా ఒక ఆదివారం నాడైనా సూర్య నమస్కారాలు చేయడం, కుటుంబంలో ఉండే ఇంటిల్లిపాది అంతా కూడా సమష్టిగా ఆదిత్య హృదయం వినడం, పారాయణ చేయడం, సౌరాష్ట్రాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశంగా స్వీకరించడం, ఇలా ఏవైనా సూర్య సంబంధంగా ఉండేటటువంటి స్తోత్రపాఠాదికాదులను అనుసరించడంతో పాటుగా స్ఫటికాలతో చేసినటువంటి జపమాలను మెడలో ఆదివారం నాడు మాఘ ఆదివారం నాడు ధరించిన ఎడల అలాంటి వారికి చర్మ సంబంధిత రోగాలు తొలగిపోతాయి అని కూడా పరిష్కార మార్గం బోధిస్తుంది. స్ఫటికంతో చేసినటువంటి జపమాలను అర్హులైన వారికి, గురువు గారికి, పెద్దలకు మాఘమాసంలోని ఆదివారాలలో దానం ఇస్తే కూడా సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. సూర్యుని అనుగ్రహం ఉన్న ఎడల తండ్రి గారి యొక్క పూర్వజన్మ పుణ్య ఫలము, తండ్రి ప్రేమ, ఉద్యోగము, ఉద్యోగ వృద్ధి, విదేశీ నివాసము, ప్రయాణములు,
ఆత్మా ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం అని నిఘంటు బోధిస్తుంది. రవి అంటే సూర్యుడు. సూర్యగ్రహం అనుకూలత ఉన్న ఎడల ఆత్మశక్తి ఇనుమడిస్తుంది. మనోబలంచ మాండవ్యం అన్న వాక్యంలో ఉండే అంతరార్థం ఇదే. శరీర బలం దిగ్బలం అంటారు విశ్వామిత్ర మహర్షి. మనోబలమే గొప్పది. ఆ మనస్సుకు ఇంత బలాన్ని అందించేటటువంటి గ్రహం సూర్యగ్రహం. నక్షత్రమే అయినా కూడా ఈ సూర్యుడిని జ్యోతిర్విజ్ఞానం గ్రహం అని సంబోధించడంలో అంతరార్థం ఏమిటి అంటే స్వీకరించే శక్తి కలది అని అర్థం. గ్రహం అంటే గ్రహించేది అని. మనలో ఉన్నటువంటి పిరికితనాన్ని, భయాన్ని, దుర్మార్గపు ఆలోచనలను లేదా నిశ్చలత్వాన్ని, నిరూహలను అన్నింటినీ కూడా సూర్యగ్రహం గ్రహించి మనకు ఆత్మ బలాన్ని అందిస్తుంది, మానసిక చైతన్యాన్ని అందిస్తుంది, మనోబలాన్ని రెట్టింపు చేస్తుంది. కనుకనే ప్రాచీనులు ఆదివారం నాడు ఆదిత్య హృదయమైనా వినాలి అంటూ బోధించేటటువంటి వారు. ప్రత్యేకంగా ఆదివారం సాయంత్రం సమయం 4:30 నుంచి 6 వరకు రాహుకాలం ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సాయంత్రం సమయం 4:30 నుంచి 6 వరకు మౌన వ్రతాన్ని పాటించడం, కుటుంబంలో ఉండే వారంతా సమష్టిగా చక్కగా పాద ప్రక్షాళనాదికాదులు పూర్తి చేసుకుని దేవుని వద్ద దీపాన్ని వెలిగించి వరుసలుగా గృహంలో కూర్చొని యథాశక్తి దైవ ధ్యానం చేయడం, దైవనామాన్ని స్మరించడం, భగవంతునికి సంబంధించిన స్తోత్ర పాఠాదికాదులు వినడం, ఇలా చేసిన ఎడల సూర్యుని అనుగ్రహంతో ఆదివారంతో ఆరంభమైనటువంటి మన మనోబలం శనివారం వరకు కూడా కొనసాగుతుంది. వారమంతా ఇలా మనం మనోబలాన్ని రెట్టింపు చేసుకోవడంతో మళ్ళీ ఆదివారం రావడం, మళ్ళీ ఆదివారం నాడు యథాప్రకారంగా పారాయణం లేదా ఆదిత్య హృదయం వినడం, పారాయణ చరణం ఇలాగున చేసిన ఎడల జీవితమంతా సూర్యగ్రహ అనుకూలతతో సంకల్ప సిద్ధిని సాధించుకోగలుగుతాం అంటుంది పరిష్కార పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆదివారం మాఘ ఆదివారం, ఆదిత్యుని అనుగ్రహం పొందే నిమిత్తమై అనుకూలమైనటువంటి రోజు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఋషులందరూ వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు దేవతలను. అయ్యా, ఔషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు. ఒరే, నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తాను. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు. వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే, ఇన్నాళ్ళకొకడు తప్పు చేస్తే చేశాడు కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు, మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు, అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపలిందలు వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి. అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనపట్టలేదు. అయ్యా, సింహం తినేసిందండి అంటే నిన్న రాత్రి నువ్వే చంపించావు, సింహం తినేసిందంటారు. ఎలా? అందుకుని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని పెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది, అంటే సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది. అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది. కాంతి, ఆయన శరీర కాంతి, నీలకాంతి ఆయనకి దీపం అయింది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు.
మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయలు ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాటి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడిని చూసింది. చూసి చూడడంతో గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు, ఇప్పుడు గభాలను ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన కానీ మాట్లాడాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు, జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు ఇతను. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించింది. మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండకు వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అది ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది ఆవిడంది. సింహ ప్రసే నమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవహ్యేషా శ్యమంతక అంది. వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు, ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసే నమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే కో పిల్లవాడా ఏడవకో, తవహ్యేష శమంతక, ఈ శమంతకమణి నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి, ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి, జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారో దీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవహ్యేషా శమంతక, శమంతకమణి నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమణి ఇలా వచ్చిందని అర్థమైంది లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి, మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మళ్ళా యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. ఆ చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకణ్ణి, జాంబవంతుడు కూడా ఒకడు, బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు దీర్ఘాయుష్మంతుడు చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని, ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది, పుంసామోహర రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, పురుషులు మోహిస్తారు ఆయన. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు, ఇప్పుడు తీర్చడానికి 21 రోజులు కింద మీద బడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది, నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి, జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకైపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమణి, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషం అయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెను ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా, సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతుకున్నారని తెలుసు. ఆయన బాహ్యంలో ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు.